చార్జింగ్ అయిపోయింది అనుకుంటా. ఇకేంటి పిచ్చా, నన్నంతా కిడ్నాప్ చేసావ్? పిచ్చు, ఆ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. పెళ్ళికి ముందు కలిసి ఉంటే తప్పేం కాదులే. మీ నాన్న దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నా. అసలు నిన్ను లవ్ చేస్తే కదా. అదేంటి? నేను ఎగ్జామ్స్ రాసేసి ఆస్ట్రేలియా చెక్కేద్దాం అనుకుంటుంటే మా నాన్న అదే టైంలో మినిస్టర్ కొడుకుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఏదో నోరు జారేసి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేశానే లేడని మా నాన్నకు తెలిసిందనుకో, పెళ్లికి కాదు నా చావు కొనాల్సి ఉంటుంది దండ. నువ్వు ఒక ట్రాప్ చేసి వాడిని నువ్వు లవ్ చేస్తున్నట్టు నమ్మించు, ఆ తర్వాత వాడు మీ నాన్న నమ్మిస్తాడు. ఏ ప్రియా, ఏమాలోచిస్తున్నావు? అంత పెద్ద బకరా ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని. పేరు రాజా, భూమి పుట్టినోడు పుట్టాడు, పాపం రేణి ఇంకా అక్కడే ఉండిపోయింది. మనం థమ్సప్ తాగినంత సేపు పడదు ఇడికి బ్రేకప్ అవడానికి, అది మ్యాటర్. నాతో బ్రేకప్ చేసుకుని దాని పెళ్లి మనకి బక్ర దొరికేశాడే. నువ్వు వీడిని సెట్ చేస్తే మీ నాన్నని వీడు సెట్ చేస్తాడు. అయితే నా గెటప్ మార్చాలన్నమాట. నువ్వైతే బ్రేకప్ అయిన హర్ట్ అవ్వవు కదా, పైగా నీకు కొత్త ఏమీ కాదు, అందుకే నిన్ను లవ్ చేసినట్టు డ్రామా ఆడాను. నువ్వేమో అలవాట్లు నమ్మేసి బక్రా అయ్యావు. నాకు బక్రా అవటం అలవాటే. కానీ సార్ కానీ